జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దేశంలో ఎప్పటివరకు ఎప్పుడూ జరిగిన సంఘటనలు ఇక ముందు జరుగుతాయని మనం కలలో కూడా ఎప్పుడు ఊహించిన సంఘటనలన్నీ జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే మా ఈ సంఘటనలన్నీ మన ఆంధ్రప్రదేశ్లో జరగటం. రేపు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం, మనందరికీ తెలిసిందే దాని ఇంపార్టెన్స్, మనందరికీ తెలిసిందే మనకు విద్యా బుద్ధులు నేర్పి ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఉపాధ్యాయుడిని మనం గౌరవించుకునే రోజు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు వెళ్ళిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జ్ఞాపకార్థం, గౌరవార్థం మనం నిర్వహించుకునే రోజు. దాన్ని దేశం మొత్తం ఘనంగా నిర్వహించుకుంటుంది. కానీ మన రాష్ట్రంలో రేపు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని చెప్పి ఉపాధ్యాయులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి ఇది అత్యంత బాధాకరమైన విషయమే, అయినా వాళ్ళు అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి, దేశంలో ఎప్పుడూ లేని విధంగా అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపే కారణం. దీనికి కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఉపాధ్యాయులు ఎంత కఠిన నిర్ణయం తీసుకున్నారు అంటే వాళ్ళేం సరదాగా తీసుకోలేదు. ఆ ఉపాధ్యాయులు చేసిన తప్పు ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగారు. అదిగో అదే ఉపాధ్యాయులు చేసిన తప్పు. అదిగో అప్పుడు మొదలైంది కక్ష సాధింపు. ఎంత ఘోరమైన విషయం ఏంటంటే సమాజంలో అత్యంత విలువలు ఉన్న వ్యక్తుల్లో లేదా గౌరవం ఉన్న వ్యక్తుల్లో ఉపాధ్యాయులు మొదటి వరుసలో ఉంటారు. ఎలాంటి వ్యక్తి అయినా చేతులెత్తి నమస్కరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చూడగానే కేవలం ఉపాధ్యాయుడే. అలాంటి ఉపాధ్యాయుల పట్ల అత్యంత రాక్షసత్వంగా పాఠశాలలో క్లాసులు చెప్తున్న టీచర్లకు పోలీసులు వెళ్ళి నోటీసులు ఇవ్వటం, లేదా విద్యార్థుల ముందే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి నోటీసులు ఇవ్వటం, లేదా వాళ్ళ ఇంటికాడ పోలీసుల్ని కాపలా పెట్టడం బయటికి రాకుండా, మరి ఇది అత్యంత బాధ కాదండి? మానసికంగా ఎంత బాధపడి ఉంటారు? పిల్లల ముందే ఉపాధ్యాయుడికి పోలీసులు వచ్చి నోటీసులు ఇస్తే ఉపాధ్యాయుడు ఎంత మానసికంగా ఫీల్ అవుతాడు? విద్యార్థులు ఏమనుకోవాలి ఆ టీచర్ గురించి? ఆ ఉపాధ్యాయుడు ఎంత మానసికంగా ఎంత ఇబ్బంది పడతాడు? అంతేకాకుండా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఉపాధ్యాయులు ఏమి రౌడీలు కాదు, దొంగలు కాదు, వాళ్ళేం వైసీపీ నాయకుల్లాగా వెళ్ళిపోయి ఆ తల్ల పగలు కొట్టేసి దౌర్జన్యాలు చేసే టైపు కాదు. వాళ్ళు నిరసన వ్యక్తం చేసినా అది ఎప్పుడు శాంతియుతమే. అలాంటి ఉపాధ్యాయులను లేదా అంతర్రాష్ట్ర దొంగల్లాగానో లేదా బందిపోటు దొంగల్లాగా కేవలం ఉపాధ్యాయులను అడ్డుకోవడం కోసమే చెక్ పోస్టులు పెట్టారు. అసలు దేశంలో ఎక్కడా లేదు ఒక ఉపాధ్యాయులను అడ్డుకోవడం కోసం చెక్ పోస్టులు పెట్టిన రాష్ట్రం ఏదైనా ఉందంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మరి మానసికంగా వాళ్ళు ఉపాధ్యాయులు ఇబ్బంది పడరండి? మానసికంగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు? అందుకని ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి సర్కారు వేధింపుల వల్ల తీసుకున్న నిర్ణయమే. ఇందులో ఎటువంటి విద్వేషాలు కానీ లేదా ఎటువంటి ఇది కానీ లేదు. గతంలో కూడా ఉపాధ్యాయులు చాలా సందర్భాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. మన దగ్గరే కాదు, దేశం మొత్తం ఎప్పటికప్పుడు జరుగుతుండేది. కానీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా బహిష్కరించే స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది ఎక్కడైనా ఉందంటే కేవలం మన రాష్ట్రంలోనే. ఉపాధ్యాయులు చేసిన తప్పల్లా ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు చేయమన్నారు. వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ని బాబు 3.5 ఏళ్ళు అయింది మీరు రద్దు చేయండి అయ్యా అని అడిగారు. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించి జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద తిరుగుబావుట ఎగరవేశారో అదే ఉపాధ్యాయులు లేదా ఇతర ఉద్యోగులు అందరూ కలిపోయినా అనుకోండి 70 నుంచి 80% బ్యాలెట్ ఓట్లన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారుకి ఓట్లు వేశారు 2019లో. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సర్కారును కావాలి అనుకున్నారో, ఉద్యోగులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి, వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈరోజు వేధిస్తుంది. ఏదైతే ప్రభుత్వం కావాలని కోరుకున్నారో అదే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ నెత్తి మీద భరతనాట్యం చేస్తుంది. అందుకనే వాళ్ళు ఈరోజు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఉపాధ్యాయుల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు పూర్తిగా దుర్మార్గం. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వానికి ఏదైనా సలహా ఇవ్వబోతే మీరెవరు మాకు చెప్పడానికని మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మొన్న బడుల విలీనం మీద ఉపాధ్యాయులు చెప్పారు, సార్ ఇలా చేయడం వల్ల ఇబ్బందులు అవుతాయి అంటే మేము చెప్పింది మీరు చేయాలి కానీ మాకు చెప్పడానికి మీరెవరని అడిగారు. బొత్స, మరి ఉపాధ్యాయ అంటే ఉపాధ్యాయులు కేవలం ఉపాధ్యాయుల్ని పాఠాలు చెప్పడం వరకే పరిమితం చేసి వాళ్ళ మరుగుదొడ్ల దగ్గర నెక్స్ట్ బ్రాంచీ షాపుల దగ్గర వాళ్ళని కాపలా పెట్టిన చరిత్ర మనది. మన రాష్ట్రంలో వాళ్ళకి గౌరవం ఉందా? ఏ రోజు గౌరవం దక్కిందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడేమో ఫేస్ రికగ్నైజ్ అటెండెన్స్ అంటున్నారు, లేకపోతే తంబ అంటున్నారు, టయానికి రావాలంటున్నారు, లైవ్ లొకేషన్ పెట్టాలంటున్నారు. ఉపాధ్యాయులు ఒక రకంగా కాదు, మానసికంగా ఎంత వేధించాలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అంత వేధించింది.
దానికి నిరసనగానే ఈ రోజు ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం బాధాకరమైనా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేయడానికి ఈ రోజు అవకాశం వచ్చింది. ఎందుకంటే బయటకు వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, లేదా తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు, లేదా విద్యార్థుల ముందు వేధిస్తున్నారు. కాబట్టి ఉపాధ్యాయులు ఈరోజు ప్రభుత్వం ఇచ్చే అవార్డులను వ్యతిరేకించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించడం బాధాకరం విషయమైనా వారి యొక్క ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏదైతే గతంలో హామీలు ఇచ్చారో ఉపాధ్యాయులందరికీ ఇప్పటి వరకు చేసిన అరాచకాలకు క్షమాపణ చెప్పి వారికి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి సర్కారు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులకు మాత్రం పూర్తిగా మా మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే వాళ్ళు గురువులు, విద్యాబుద్ధులు నేర్పినారు, సమాజంలో ఎంతో విలువ ఉన్నవాళ్ళు. వాళ్ళ యొక్క ఆవేదన ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు, వాళ్ళకి రాజకీయాలకి తావులేదు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి సర్కారును కోరుకున్నారు. అయినా ప్రతి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఉపాధ్యాయుల నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎప్పటికైనా వారి పట్ల నిరంకుశత్వాన్ని వీరి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.